బ్యాక్టీరియోస్ తిరుమల కొండపై అన్నప్రసాదంలో జెర్రీ ప్రత్యక్షమైంది. భక్తితో ప్రసాదం స్వీకరించిన భక్తుడికి అందులో జెర్రీ కనపడడంతో గుండె ఆగినంత పనైంది. ఏడుకొండలపై యాత్రి సముదాయం ఒకటి వద్ద శ్రీవారి సేవకులు అన్నప్రసాదం వితరణ చేస్తుండగా హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ ఆయన కుటుంబ సభ్యులు సాంబారన్నం స్వీకరించారు. అందులో జెర్రీ ప్రత్యక్షం కావడంతో షాక్ తిన్నారు. అయితే సాక్షాత్తు శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రీ కనిపించినా దీనిపై భక్తులు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదు నిర్వాహకులు. పైగా నిర్లక్ష్యంగా మాట్లాడడం భక్తులు ఆగ్రహాన్ని కలిగించింది. తిరుమల వెళ్లే భక్తులు లడ్డూ తర్వాత అత్యంత పవిత్రంగా భావించేది అన్నప్రసాదాన్ని. అలాంటి అన్నప్రసాదంలో జెర్రీ రావడంతో భక్తులు కలవరపాటుకు గురయ్యారు. ఆ ప్రసాదాన్ని తీసుకున్న వారు ఇతర భక్తులు కూడా ఆందోళన చెందారు. పొరపాటున ఏదైనా జరుగుతుందేమోననే ఆందోళన వ్యక్తమైంది. అయితే సాంబారన్నంలో జెర్రీ వచ్చిందని చెప్పినా కనీసం నిర్వాహకులు స్పందించకపోవడం మాత్రం భక్తుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. అయితే చివరకు వ్యవహారం టీటీడీ ఈవో సాంబశివరావు వరకు వెళ్లింది. ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు ఈవో. ఏదేమైనా శ్రీవారి సన్నిధిలో జరిగిన ఈ ఘటనలపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అన్నప్రసాదం తీసుకోనికే లైన్లో నిలబడి తీసుకున్నా. తీసుకున్న తర్వాత మామూలుగా కలెమాక అనుకున్నా నేను. మామూలుగా కలెమాక అని మెల్లగా తింటున్నా. సగం తినేసిన తర్వాత అది బయటపడ్డది. బయటపడ్డాక చూసి వీళ్ళకి చూపిస్తే మాకేం తెలియదు సార్, మేము ఓన్లీ సేవనే చేస్తున్నాము, మాకేం తెలియదు, ఎటువంటి మాకు రెస్పాన్సిబిలిటీ లేదని వీళ్ళు సేవా వాళ్ళు చెప్తున్నారు. ఈ ఇన్ఛార్జ్ ఎవరు అని చెప్తే ఇన్ఛార్జ్ మాకు ఎవరు తెలియదు సార్ అని ఎవరి వాళ్ళు వెళ్ళిపోయారు అందరు. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ టీటీడీ ఈవో గారికి తెలియజేయడం ఏంటంటే ఇట్లాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలి, కొంచెం జాగ్రత్త. ఫుడ్ ఐటమ్ కాబట్టి చిన్నపిల్లలు ఉంటారు, ఆకలితో వచ్చిన వాళ్ళు ఉంటారు, అందరూ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి రేపటి దినం మళ్ళీ ఏం ప్రాబ్లం కాకుండా ప్రాణ నష్టం కాకుండా చూసుకోవాలని మనవి చేస్తున్నాను.